అచ్చకచ్చైన పర్లేదు, రేపు మాత్రం రచ్చరచ్చే. सो फ्रेंड्स मैं स्टार्टिंग लो बर्थडे वीडियो एडिटिंग अच्छे चूसर कदा सो मेरे वीडियो ने एडिटिंग से अलर्ट मोशन ऐप सो मेरे अलर्ट मोशन ऐप इंस्टॉल सो इंस्टॉल तरह ऐप उ सो मुझे मेरे इक साइन इन अव्वासी सो नेक्स्ट मेरे अलर्ट मोशन ऐप मोतम साइन इन तरह इप्पुडु ई वीडियो ओक डिस्क्रिप्शन अयिते उंटुंदी कदा सो मीरु ई वीडियो ओक डिस्क्रिप्शन ओपन चेसिनट्लयिते इक्कड मीकु डाउनलोड लिंक्स अनेसि ओक सेक्षन उंटुंदी सो इक्कड मीकु अलर्ट मोशन ऐप लिंक कूडा उंटुंदी मीरु इक्कड नुंचि कावालंटे डैरेक्ट गा वेल्लि इंस्टॉल चेसुकोवच्चु దాని తర్వాత మనం వీడియో సింపుల్ గా ఎడిటింగ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ బీట్ మార్క్ ప్రీసెట్ లింక్ అనేసి ఉంటుంది సో ప్రీసెట్ ఇంపోర్ట్ అవ్వాలి ఈ ప్రీసెట్ జస్ట్ ఈ లింక్ మీద ట్యాప్ చేసి ఇది అలర్ట్ మోషన్ లోకి ఇంపోర్ట్ చేసుకోనేసేయండి సో ప్రీసెట్ ఇంపోర్ట్ గాని వాళ్ళ కోసం XML ఫైల్ అయితే ఇచ్చాను సో మీరు XML ఫైల్ ని డౌన్లోడ్ చేసి దాన్ని అలర్ట్ మోషన్ లోకి షేర్ చేసుకోండి అలాగే షేక్ ఎఫెక్ట్ సంబంధించిన ప్రీసెట్ అలాగే XML కూడా ఇచ్చాను తర్వాత ఫాంట్ లింక్ అలాగే సాంగ్ లింక్ సో వీటిని మొత్తాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోనేసేయండి నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడ బీట్ మార్క్ प्रीसेट लिंक अने जस्ट नैन लिंक मैं इक टैपना मेरे को टैपी अभी अलर्ट मोशन अप्लीकेशन डैरक्ट इंपोर्ट आई सो मे विधा लड़की लड़कों तरह मन की विधि वेरफिकेशन इंपोर्ट आपशन में टैपी सो दिन तरह मन का प्राजेक्ट अलर्ट मोशन अप्लीकेशन इंपोर्ट आई विधा सो मे इन सांग उ सांग की नैन मारकिंग अच्छा बीट मार्क मारकिंग प्लेस में मन टाइटल्स अलग फोटोस ऐड्वासी सो मेरे विधा मन की लिंक क्या शेक एफेक्ट्स प्रीसेट दी इंपोर्ट सो ना आलरे इंपोर्ट पे फस्ट बीट मार्क इंपोर्ट तरह उ सो इन चाहिए फस्ट टाइट ऐड स्टार्ट प्रिव्यू चूसर कदा सो आधा लिरीक्स डैलाग्स वस्तुएं डैलाग्स इक फस्ट बीट मार्क डैलाग दाने तरह डैलाग इकड़क डैलाग ऐडी दाने कोसम షేక్ ఎఫెక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు కదా ఇక్కడ మై ప్రాజెక్ట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉంటాయి సో అందులో మీకు డిస్క్రిప్షన్ లో వచ్చిన షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సో మీరు దాంట్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఈ విధంగా ఒక 3 ఐటమ్స్ అయితే ఉంటాయి 2 ఫోటోస్ ఉంటాయి అలాగే ఒక టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఉంది కదా మీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లేయర్ సింబల్ లోకి వెళ్లి ఇక్కడ మీరు కాపీ లేయర్ మీద ట్యాప్ చేయండి సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్టింగ్ కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు లేయర్ సింబల్ కదా దీని మీద ప్రెస్ చేసి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ సో మనకి ఈ విధంగా ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ రెడ్ మార్క్ దగ్గరికి రావాలి కాబట్టి మీరు రెడ్ మార్క్ దగ్గరికి లైన్ ఉంచేసేయండి ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద మీరు ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ మనకి స్పీడోమీటర్ లాగా ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా ఒక ఫిగర్ దీని మీద ట్యాప్ చేయండి కరెక్ట్ గా మనకు అది ఆ రెడ్ కలర్ మార్క్ దగ్గరికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ నరేష్ టెక్ ఆఫీషియల్ అనేసి ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ పెట్టాను దీని ప్లేస్ లో మీరు డైలాగ్స్ రాసుకోవాలి దాని కోసం మీరు ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు నరేష్ టెక్ ఆఫీషియల్ అనేసి ఉంది కదా దీన్ని మీరు ఎరేజ్ చేసి ఇక్కడ మీరు డైలాగ్ రాసుకోండి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్టార్టింగ్ లో ప్రివ్యూలో వచ్చింది కదా లచ్చ ఖర్చైన పర్లేదు అనేసి వస్తుంది కదా సో ఈ విధంగా నేను టైప్ చేశాను ఇప్పుడు మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి సో మన టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ సెకండ్ ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ ఇక్కడ టెక్స్ట్ ఎండ్ అయ్యేటప్పుడు మళ్ళీ లేయర్ సింబల్ కి వెళ్లి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేయండి మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది సో ఈ లేయర్ అనేది ఈ రెడ్ మార్క్ దగ్గరికి రాలి కాబట్టి మీరు ఈ వైట్ లైన్ ని రెడ్ మార్క్ దగ్గర తీసుకుపోయి తర్వాత టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మళ్ళీ స్పీడోమీటర్ మీద ట్యాప్ చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి సో ఇక్కడ మళ్ళీ మీరు సెకండ్ డైలాగ్ రాసుకోవాలి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు టోటల్ గా దీన్ని ఎరేజ్ చేసేయండి ఎరేజ్ చేసి సెకండ్ డైలాగ్ ఉంటుంది కదా రేపు మాత్రం రచ్చ రచ్చ అనేసి డైలాగ్ వస్తుంది సో మీరు ఈ విధంగా దీన్ని ఈ విధంగా టైప్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి చూడడానికి మనకు టైటిల్స్ అనేటివి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసుకొని అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని ఒక డైలాగ్ రాసుకోవాలి సో దానికోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ వీడియోలోకి వెళ్ళి వ్యూ ఆల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి సో ఇక్కడ మీరు ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకున్నాను నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని యాడ్ చేశాను నెక్స్ట్ రైట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి సో మన ఫోటో ఈ విధంగా యాడ్ అవుతుంది కరెక్ట్ గా మీరు ఈ ఫేస్ కరెక్ట్ సెంటర్ కి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఒపాసిటీ మీకు 100% కనిపిస్తుంటుంది దీని మీద ఒక 25% ఆ 20% పెట్టండి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20% పెట్టాను ఇప్పుడు ఈ ఫోటో అనేది నెక్స్ట్ రెడ్ మార్క్ ఉంది కదా నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గరికి వచ్చి దీన్ని ట్రిమ్ చేసుకోండి ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ చేశామో ఫస్ట్ ఫోటో అక్కడికి వచ్చి లేయర్ సింబల్ మీద ట్యాప్ చేసి పేస్ట్ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో మనకు కరెక్ట్గా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడికి వచ్చి టైమర్ సింబల్ లోకి వెళ్ళి దీన్ని తగ్గించుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ డైలాగ్ని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలంటే
అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనేసి ఒక డైలాగ్ వస్తుంది కదా, అది మీరు ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనేసి టైప్ చేశాను. నెక్స్ట్ మీరు పైన కలర్ ఆప్షన్ ఉంది, కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ స్కై బ్లూ పెట్టాను. తర్వాత టెక్స్ట్ని మీరు ఈ విధంగా డౌన్ చేసుకోండి మీ ఫింగర్తో. ఇప్పుడు ఒకసారి ప్లే చూపిస్తాను చూడండి. మనకు లిరిక్స్తో పాటు ఈ విధంగా లిరిక్స్ ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బీట్ మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవ్రీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకునేసేయండి. సో ఫోటో కరెక్ట్ సైజులో లేదు కాబట్టి మీరు ఏం చేయాలి, త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయాలి, ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చి బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటో ట్రిమ్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళు ఫోటో యాడ్ చేసి త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫొటోస్ అనేవి కట్ చేసుకోవాలి. సో నేను కొంచెం వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా చేస్తుంటాను. సో మీరైతే సింపుల్గా అయితే అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. మళ్ళీ మీరు ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు ఇదే ప్రాసెస్లో ఫొటోస్ మొత్తాన్ని ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4 or 5 ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా బీట్ మార్క్ సెంటర్లోకి వచ్చేటట్టు కట్ చేసుకునేసేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం ఈ ఫొటోస్ అనేటివి యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. సో మీరు ఒకటి గమనించినట్లయితే ఇక్కడ స్పేసింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో అనేది ఇక్కడ మీకు లెంతీగా కనిపిస్తుంది కదా, డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ స్పేస్ అనేది ఈ ఫొటోస్కి సపరేట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో చిన్న చిన్న దగ్గర దగ్గర ఉన్న ఫొటోస్కి ఒక యానిమేషన్, స్పేస్ ఎక్కువ ఉన్న ఫొటోస్కి ఒక యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందా బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, అందులోకి వెళ్ళి ఇందులో ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేసి మీరు ఇందాక రెడీ చేసిన బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ షార్ట్ ఫొటోస్ ఉంటాయి కదా, అంటే డిస్టెన్స్ తక్కువ ఉన్న స్టార్టింగ్లో ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫొటోస్కి యాడ్ చేయాలి. సో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. సో మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఎక్కువ ఉన్న ఫోటో వదిలేసేయండి, స్కిప్ చేసేసి మళ్ళీ షార్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా, షార్ట్ ఫొటోస్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. సో దీన్ని కూడా పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి, లెంత్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి యాడ్ చేయలేదు. ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉన్న ఫొటోస్కి ఏం చేయాలి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ లేకపోయి ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఇమేజ్ దీంట్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీన్ని కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఇందాక ఎడిట్ చేసిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ లెంత్ ఎక్కువ ఉన్న ఫొటోస్కి ఈ యానిమేషన్ని మీరు పేస్ట్ చేయాలి. సో ఈ విధంగా పేస్ట్ చేయండి. నేను ఒక ఫోటో యాడ్ చేశాను కాబట్టి లెంత్ ఎక్కువ ఒక ఫోటోకి యాడ్ చేశాను. ఇప్పుడు టోటల్గా మనకు వీడియో లెంత్ కంప్లీట్ అయిపోయింది. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎక్కువ ఫొటోస్ యాడ్ చేయడం లేదు, జస్ట్ మీకు 4 or 5 ఫొటోస్ యాడ్ చేసి చూపించాను మీకు ఏ విధంగా అయితే ఉంటుంది. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీరు ఇదే విధంగా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఆ యానిమేషన్ చెప్పాను కదా, ఆ విధంగా యాడ్ చేసుకునేసిన తర్వాత రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి.